अंदर की नमस्कार। वीडियो नेनु रानुन्ना माघमास गुप्त श्यामला नवरात्रुलो मनं तोम्मिदी रोजुलू पूजनु ये रकंगा चेसुकोवाली एला चेसुकोवाली अने विषयानी नेनु मंत्रालु चदुवुतु प्रति उपचारान्नी गुड़ा चूपिस्तु ई वीडियोनी चेस्तुन्नानु। मीरु ई आडियो पेट्टुकोनी मीरु तोम्मिदी रोजुलू गुड़ा मी पूजनु ईजीगा मीरु इंट्लोने चेसुकोवच्चु। मनकी श्यामला नवरात्रुलु ये रोजु नुंची ये रोजु वरकु उन्नायी, मनं पूज ये समयंलो चेसुकोवाली, అమ్మవారికి ఇష్టమైన పువ్వులు పళ్ళు ఏమిటి, అలాగే మనం పూజ చేసుకునేటప్పుడు ఏ రంగు చీర కట్టుకోవాలి, ఏ నైవేద్యాలను మనం సమర్పించాలి అన్న పూర్తి వివరాలతో కూడిన వీడియోను నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానండి। ఎవరైనా ఇంకా చూడకపోతే దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి। ఈ పూజలో నేను శ్యామలాదేవి ఫోటో పెట్టుకొని పూజను చేసుకుంటున్నాను। మీరు కూడా మీ దగ్గర శ్యామలాదేవి ఫోటో గాని విగ్రహం గాని ఉంటే పెట్టుకోండి, లేదు అంటే గనక మీ దగ్గర అమ్మవారి రూపాల్లో ఏ రూపం ఉన్నా సరే మీరు ఆ ఫోటో పెట్టుకొని ఈ శ్యామలా నవరాత్రుల పూజను చేసుకోవచ్చు। మొదటిసారి ఛానల్ ని చూసే వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి, అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇప్పుడు పూజని ప్రారంభిద్దాం। ముందుగా పూజా పీఠ పెట్టుకునే చోట గోమయంతో గాని లేదా పసుపుతో గాని అలికి అక్కడ ముగ్గు వేసి దానిపైన పూజకి ఒక పీటని సిద్ధం చేసుకొని దాని మీద పసుపు రాసి ముగ్గు పెట్టి దాని మీద కొంచెం బియ్యం పోసి అమ్మవారి ప్రతిమను అమ్మవారి ఫోటోను కలిసం ఉన్న వాళ్ళు కలిసాన్ని పెట్టుకొని పూజని ప్రారంభించండి। ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన। शुक्लांभरगरं विष्णुं शचिवर्णं चतुर्भुजं रसन्न वदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। इपड़ु दीपाराजन चेयंडी। दीपत्वं ब्रह्मरूपोऽसि ज्योतिषां प्रभुरव्ययः सौभाग्यं देहि पुत्रांश्च सर्वान् कामाश्च देहि मे। दीपाराजन चेसि दीपालकि पसुपु कुंकुम कोन्नि अक्षंतलु पुष्पान्नि उंचि दीपानिकि दण्डं पेट्टुकोंडि। ఇప్పుడు ఆచమనీయం చేయండి। పురుషులు చేస్తుంటే కనక స్వాహ అనండి, అదే స్త్రీలు పిల్లలు చేస్తుంటే కనక నమః అనండి। ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః। ఇప్పుడు చెయ్యని కడిగేసుకోండి। ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రజ్జుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం ఆధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః। ఇప్పుడు భూతోచ్చాటన। రెండు అక్షంతలు తీసుకొని నేను చెప్పుతున్న మంత్రాన్ని వింటూ అక్షంతలను వాసన చూసి తరువాత అక్షంతలని మీ ఎడమ చేతి కింది భాగం నుంచి వెనక్కి విసిరేయండి। ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమిబారకః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే। ఇప్పుడు ప్రాణాయామం। మీరు మీ చేతి వేళ్ళను చూపిస్తున్న విధంగా పెట్టుకొని మీ ముక్కు మీద పెట్టి ఎడమ ముక్కులో నుంచి గాలి బంధించి కుడి ముక్కు ద్వారా వదలాలి। నేను చెప్తున్న మంత్రాన్ని శ్రద్ధగా వినండి। ఓం భూః, ఓం భువః, ఓ గం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓ గం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్, ఓం మపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భవస్సువరోం। ఇప్పుడు సంకల్పం। మమ ఉపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ దుర్గాంబికా ప్రీచర్దం సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ।
शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोराज्ञाय प्रवर्तमानस्य आज्यत् ब्राह्मणः द्वितीय परार्धे श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे मेरोः दक्षिण दिग्भागे श्रीशैलस्य ఇక్కడ మీరు ఉంటున్న ప్రదేశం శ్రీశైలానికి ఈశాన్య దిక్క వాయువ్య దిక్క ఏ దిశలో ఉంటుందో చెప్పుకోండి. గంగా గోదావరి మధ్యదేశే ప్రభవాది షష్ఠీ సంవత్సరానం మధ్యే శాలివాహన సఖే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ఇక్కడ సంవత్సరం పేరు చెప్పుకోండి. ఆయనే ఉత్తరాయణమా దక్షిణాయనమా అనేది చెప్పండి. ఋతువు ఏ ఋతువు ఇక్కడ చెప్పండి. మాసే మాసం పేరు చెప్పుకోండి. పక్షే ఏ పక్షం కృష్ణపక్షమా శుక్లపక్షమా అనేది చెప్పండి. తిథో ఈ తొమ్మిది రోజుల్లో ఏ తిథి అయితే ఆ తిథి ప్రతిరోజు చెప్పుకోండి. వాసరే ఏ రోజు అనేది ఇక్కడ చెప్పుకోండి. అలాగే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏమం గుణ విశేషణ విశిష్టాయ శ్రీమాన్ గోత్ర ఇక్కడ మీ గోత్రం చెప్పండి. ఇప్పుడు మీ ఇంటి పేరుతో సహా మీ పేరును చెప్పండి. నామధేయస్య ఇప్పుడు మీ ధర్మపత్ని పేరు చెప్పండి. శ్రీమత గోత్రస్య ధర్మపత్ని నామేతస్య తర్వాత మీ పిల్లల పేర్లను చెప్పండి. మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప దుర్గాంబికాం ఉద్దిశ్య యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడసోపచార పూజాం కరిష్యే అని ఇప్పుడు మీ ఉంగరం వేలుని ఉద్ధరిణిలో ఒకసారి తాకించండి. ఇప్పుడు ఘంటానాదం. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం. ఇప్పుడు కలిసారాధన. కలిశానికి గంధం రాసి మూడు చోట్ల బొట్టు పెట్టి కలిశంలో ఒక పుష్పాన్ని వేసి దానిపైన మీ కుడి చేతిని ఉంచి ఇప్పుడు నేను చెప్తున్న మంత్రాన్ని వినండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థిరో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతః కుక్షౌతు సాగర సర్వే సప్త ద్వీపా వసుంధర ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో హ్రదర్వణః అంగేశ సాహిత సర్వే కలశాంబు సమాశ్రితః. ఇప్పుడు పువ్వును కలశంలో తిప్పుతూ ఉండండి. గంగేచ యమునైచేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఊజా ద్రవ్యాని దేవం ఆత్మానాం సంప్రోక్ష. ఇప్పుడు ఆ పుష్పంతో నీళ్లు తీసుకొని దేవుడి మీద పూజా ద్రవ్యాల మీద చల్లుకోండి. ఇప్పుడు గణపతి పూజ. అధో నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. పసుపు గణపతికి షోడసోపచార పూజ ప్రారంభం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. నీళ్లను చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మరలా చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః స్నానం సమర్పయామి. మరొకసారి పుష్పంతో నీళ్లను చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రాన్ని సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. పతితో చేసిన యజ్ఞోపవీతాన్ని స్వామివారి పైన ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః గంధం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పాన్ని సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి. ధూపాన్ని స్వామివారికి చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. దీపాన్ని చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి. స్వామివారి వద్ద బెల్లం ముక్క లేదన్నా అరటిపండు
పెట్టి నివేదించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలాన్ని చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. కొన్ని అక్షంతలు పుష్పాన్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారం సమర్పయామి. కొన్ని అక్షంతలు తీసుకొని నీళ్లు ధార కట్టి వదిలేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజ సమర్పయామి. అనయ యథాశక్తి పూజయాచ శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సుప్రీత వరదోభవతు. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్యామి. అక్కడ స్వామివారి దగ్గర అక్షంతలు గాని పుష్పాన్ని గాని తీసుకొని మీ శిరస్సు పైన ఉంచుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ పునరాగమనాయ చ పునరాగమనాయ చ. ఇప్పుడు అమ్మవారి పూజను ప్రారంభిద్దాం. మొదటి రోజు నవరాత్రులలో అంటే పాడ్యమి తిథి రోజున అమ్మవారిని ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. మిగిలిన రోజులు అక్కర్లేదు. ఒక పుష్పాన్ని తీసుకొని అమ్మవారి కలశం మీద గాని ప్రతిమ మీద గాని ఉంచి నేను చెప్తున్న మంత్రాన్ని వినండి. సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్య మౌళీస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యా మణిపూర్ణ రత్న చషకం రక్తోత్పలాం బిభ్రతీం సౌమ్యం రత్న ఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్ పరామంబికాం. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం ఓం శ్రీ శ్యామలా దేవత. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు శ్యామలాదేవి లేదు అంటే మీరు ఏ రూపంలో కొలుస్తున్నారో ఆ తల్లి యొక్క షోడశోపచార పూజ ప్రారంభం. ధ్యానం నవరాత్రి సమారాధ్యం నవ చక్ర నివాసిని నవరూపధరం శక్తిం నవ దుర్గాముపాశ్రయే. ఇక్కడ మొదటి రోజున ఏ ధ్యాన శ్లోకం, రెండో రోజున ఏ ధ్యాన శ్లోకం, అలా 9 రోజులకి ఏ ధ్యాన శ్లోకం చదువుకోవాలి అన్నది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఆ శ్లోకాన్ని ఇక్కడ చదువుకోండి. హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహుక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ శ్యామలా దేవ్యై నమః. ధ్యాయామి. అమ్మవారి పాదాల చెంత పుష్పాలను ఉంచండి. ఇక్కడ ఒక చిన్న గమనిక. మీరు అమ్మవారి రూపాలలో ఏ రూపాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటున్నా ఆ రూపంలోనే మీరు శ్యామలాదేవిని ధ్యానించుకొని పూజించండి. ఇప్పుడు ఆవాహనం. శ్రీ వాగ్దేవి మహాకాళి మహాలక్ష్మీం సరస్వతీం త్రిశక్తి రూపిణి మంబాం దుర్గా చండీం నమామ్యహం ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. ఆవాహయామి. అమ్మవారి పాదాల చెంత మరొక పుష్పాన్ని ఉంచండి. ఇప్పుడు ఆసనం. సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే రత్న సింహాసనమిదం మహాదేవి ప్రగృహ్యతాం ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. ఆసనం సమర్పయామి. కొన్ని అక్షంతలు వెయ్యండి. పాద్యం సురాసుర మహామౌళి మాలా మాణిక్య కాంతిభి విరాజిత పదద్వంద్వే పాద్యం దేవీ దదామ్యహం ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. పుష్పంతో నీళ్లను అమ్మవారి పైన చిలకరించండి. ఇప్పుడు అర్ఘ్యం. పుష్పచందన దుర్వాది సంయుతం జాహ్నావీజలం శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం శ్రీ శివప్రియే ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారి మీద పుష్పంతో మరొకసారి నీళ్లను చిలకరించండి. ఆచమనీయం. పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా గృహాణాచమనం దేవి సర్వదేవ నమస్కృతే ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ పుష్పంతో నీళ్లను అమ్మవారి పైన చిలకరించండి. ఇప్పుడు స్నానం. పయోదధి ఘృతోపేతం సక్కరా మధు సంయుతం పంచామృతమిదం స్నానం గృహాణా సురపూజితే ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః.
पंचामृत स्नानं समर्पयामि, शुद्धोदक स्नानं समर्पयामि, स्नानानंतरं आचमनीयं समर्पयामि। बुद्धरिनितो अम्मवारिकि ओकसारी నీళ్ళను చూపించండి। ఇప్పుడు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించండి। పీతాంబర ధరే దేవి పీతాంబర సహోదరి పీతాంబరం ప్రయచ్ఛామి విద్యుత్ అంగ జఠాధరే ఓం శ్రీ శ్యామలా దేవ్యై నమః। వస్త్రయుగ్మం సమర్పయామి, వస్త్రయుగ్మం ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి। ఇప్పుడు యజ్ఞోపవీతం। శబ్ద బ్రహ్మాత్మికే దేవి శబ్ద శాస్త్ర కృతాలయే సౌవర్ణం యజ్ఞ సూత్రం తే దదామి పరమేశ్వరి ఓం శ్రీ శ్యామలా దేవ్యై నమః। యజ్ఞోపవీతం సమర్పయామి। ఇప్పుడు గంధం। కస్తూరి కుంకుమైర్యుక్తం ఘనసార విమిశ్రితం మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యతాం ఓం శ్రీ శ్యామలా దేవ్యై నమః। శ్రీగంధాన్ ధారయామి, హరిద్ర కుంకుమాది సుగంధ ద్రవ్యాని సమర్పయామి। ఇప్పుడు పుష్పాలు। తురియావన సంభూతం నానాగుణ మనోహరం ఆనంద సౌరంభ పుష్పం గృహ్యతాం ఇదముత్తమం ఓం శ్రీ శ్యామలా దేవ్యై నమః। పుష్పాని సమర్పయామి। ఇప్పుడు ఆభరణాలు। రత్న స్వర్ణ వికారం చ దేహాలంకార వర్ధనం శోభాదానం శ్రీకరం చ భూషణం ప్రతిగృహ్యతాం ఓం శ్రీ శ్యామలా దేవ్యై నమః। ఆభరణాని సమర్పయామి। అక్షంతలు అమ్మవారి పైన వేయండి। ఇప్పుడు అంగ పూజ। అక్షంతలు వేస్తూ లేదంటే పూలతో పూజ చేస్తూ ఉండండి। దుర్గాయై నమః పాదో పూజయామి, కాత్యాయన్యై నమః గుల్వో పూజయామి, మంగళాయై నమః జానూని పూజయామి, కాంతాయై నమః ఊరుం పూజయామి, భద్రకాళ్యై నమః కటిం పూజయామి, కపాళిన్యై నమః నాభిం పూజయామి, జ్ఞానాయై నమః ఉదరం పూజయామి, శివాయై నమః హృదయం పూజయామి, వైరాగ్యై నమః స్తనౌ పూజయామి, లలితాయై నమః భుజద్వయం పూజయామి, స్వాహాయై నమః కంఠం పూజయామి, స్వధాయై నమః ముఖం పూజయామి, సునాసికాయై నమః నాసికాం పూజయామి, సునేత్రాయై నమః నేత్రే పూజయామి, రమాయై నమః కర్ణౌ పూజయామి, సింహవాహనాయై నమః లలాటం పూజయామి, రుద్రాణ్యై నమః శిరః పూజయామి ఓం శ్రీ శ్యామలా దేవ్యై నమః। సర్వాణ్యాంగాని పూజయామి। ఇక్కడ అమ్మవారి అష్టోత్తరాన్ని ముందుగా పసుపుతో తరువాత కుంకంతో పూజ చేస్తూ చదువుకోండి। తరువాత మీ శక్తి కొలిది లలిత సహస్రనామాన్ని కూడా చదవండి। నేను ఆల్రెడీ శ్యామలాదేవి అష్టోత్తరం, లలితాదేవి అష్టోత్తరం, అలాగే లక్ష్మీ గౌరీదేవి అష్టోత్తరాలు వీడియో చేశానండి। వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను। ఆ అష్టోత్తరం లలితాదేవి సహస్రనామాలు చదువుతున్నంతసేపు మీరు ముందుగా పసుపును అమ్మవారికి సమర్పించాలి। అలాగా అర్చించిన తరువాత మాత్రమే మనం కుంకుమతో అర్చించాలి। ఓం మహామత్త మాతంగిన్యే నమః, ఓం సిద్ధి రూపాయై నమః, ఓం యోగిన్యే నమః, ఓం భద్రకాళ్యై నమః, ఓం రమాయై నమః, ఓం భవాన్యై నమః, ఓం భయప్రీతిదాయై నమః, ఓం భూతియుక్తాయై నమః, ఓం భవారాధితాయై నమః, ఓం భూతి సంపత్కర్యై నమః, ఓం జనాధీశమాత్రే నమః, ఓం ధనాగార దృష్టయై నమః, ఓం ధనే సాక్షితాయై నమః, ఓం ధీరవాసిన్యై నమః, ఓం వరాంగ్యై నమః, ఓం ప్రకృష్టాయై నమః, ఓం ప్రభారూపిణ్యై నమః, ఓం కామరూపాయై నమః, ఓం ప్రహృష్టాయై నమః, ఓం మహాకీర్తిదాయై నమః, ఓం కర్ణనాళ్యై నమః, ఓం కరాళ్యై నమః, ఓం భగఘోర రూపాయై నమః, ఓం భగాంగ్యై నమః, ఓం భగాఖ్యాయై నమః, ఓం భగప్రీతిదాయై నమః, ఓం భీమరూపాయై నమః, ఓం మహాకౌశిక్యై నమః,
ओम कोसपूर्णाये नमः ओम किशोर्ये नमः ओम किशोरी किशोर प्रियानंद ईहाये नमः ओम महाकारणाये नमः ओम कारणाये नमः ओम कर्मशीलाये नमः ओम कपालिन्ये नमः ओम प्रसिद्धाये नमः ओम महासिद्धखंडाये नमः ओम मकार प्रियाये नमः ओम मानरूपाये नमः ओम महेश्ये नमः ओम महोल्लासिन्ये नमः ओम लास्यलीलालयांग्ये नमः ओम क्षमाये नमः ओम क्षेमलीलाये नमः ओम शपाकारिण्ये नमः ओम अक्षय प्रीतिदा भूति सत्यात्मिकाये नमः ओम भवाराधिता भूति सत्यात्मिकाये नमः ओम प्रभोद्भासिताये नमः ओम भानुभास्वत्कराये नमः ओम चलत्कुंडलाये नमः ओम कामिनी कांतयुक्ताये नमः ओम कपालाचलाये नमः ओम कालकोधारिण्ये नमः ओम कदंब प्रियाये नमः ओम कोटर्ये नमः ओम कोटदेहाये नमः ओम क्रमाये नमः ओम कीर्तिदाये नमः ओम कर्णरूपाये नमः ओम काक्ष्म्ये नमः ओम क्षमांग्ये नमः ओम क्षयप्रेमरूपाये नमः ओम क्षपाये नमः ओम क्षयाक्षयाये नमः ओम क्षयाह्वाये नमः ओम क्षयाप्रांतराये नमः ओम क्षवत्कामिन्ये नमः ओम शारिण्ये नमः ओम क्षीरपूषाये नमः ओम शिवांग्ये नमः ओम साकंबर्ये नमः ओम साकदेहाये नमः ओम महासैकयज्ञाये नमः ओम फलप्रासकाये नमः ओम सकाह्वासकाख्यासकाये नमः ओम सकाक्षांतरोषाये नमः ओम सुरोषाये नमः ओम सुरेखाये नमः ओम महाशेष यज्ञोपवीत प्रियाये नमः ओम जयंती जया जग्रती योग्य रूपाये नमः ओम जयांगाये नमः ओम जपध्यान संतुष्ट संज्ञाये नमः ओम जयप्राण रूपाये नमः ओम जयस्वर्ण देहाये नमः ओम जयज्वालिन्ये नमः ओम यामिन्ये नमः ओम याम्य रूपाये नमः ओम जगन्मातृ रूपाये नमः ओम जगद्रक्षणाये नमः ओम सदा औषधंताये नमः ओम विलंबा विलंबाये नमः ओम षडंगाये नमः ओम महालंब रूपा असि हस्ताप्ताहारिण्ये नमः ओम महामंगलाये नमः ओम मंगल प्रेम कीर्त्ये नमः ओम निशुंभाक्षिदाये नमः ओम शुंभदर्पापहाये नमः ओम आनंद बीजादि मुक्ति स्वरूपाये नमः ओम मुक्ति स्वरूपाये नमः ओम चंडमुंडा पदाये नमः ओम मुख्य चंडाये नमः ओम प्रचंडा प्रचंडा महाचंड वेगाये नमः ओम चलच्चामराये नमः ओम चामरा चंद्रकीर्तये नमः ओम सुचामीकराये नमः ओम चित्रभूषोज्ज्वलांग्ये नमः ओम सुसंगीत गीताये नमः ओम मातंग्ये नमः इति श्री राजश्यामला अष्टोत्तर सतनामावली संपूर्णम्। अगरबत्तीलनु वेलिगिंची धूपानी समर्पिंचंडी। वनस्पत्युद्भवैः दिव्यैः नाना गंधैः सुसंयुतं आग्रेयः सर्वदेवानां धूपोयं प्रतिगृह्यताम्। ओम श्री श्यामला देव्यै नमः। धूपमाग्रापयामि। इपुडु दीपं। जगच्चक्षुः सर्वरूपं च प्राणरक्षणकारणं प्रदीपं शुद्धरूपं च गृह्यतां परमेश्वरी। ओम श्री श्यामला देव्यै नमः। दीपं दर्शयामि। इपुडु नैवेद्यं। करामधु संयुक्तं आज्यादेहि अधपूरितं गृहाण दुर्गे नैवेद्यं महिषासुरमर्दिनी। ओम श्री श्यामला देव्यै नमः। नैवेद्यं समर्पयामि। ఉదరునితో నీళ్లు తీసుకొని ప్రసాదాలపైన చల్లుతూ ఓం భూర్భవస్వః ఓం తత్సవితుర్వరేణ్యం ఓం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. మీరు నైవేద్యాన్ని ఉదయం పూట పూజ చేసుకొని పెడుతుంటే కనుక సత్యం త్వర్తేన పరిశంచ్యామి అని చెప్పండి. అదే సాయంత్రం వేళ నివేదన చేస్తుంటే ఋతం త్వా సత్యేన పరిశంచ్యామి అని చెప్పండి. ఇప్పుడు ఉద్ధరునిలో ఉన్న పుష్పాన్ని తీసుకొని మూడు మార్లు ప్రసాదాల చుట్టూ తిప్పుతూ ఇలా చెప్పండి. అమృతమస్తు అమృతోప స్తరణమసి.
ఇప్పుడు అమ్మవారికి 5 సార్లు మీ చేతులతోటి నైవేద్యాన్ని ఈ రకంగా సమర్పించండి. ఓం శ్రీ శ్యామలా దేవ్యై నమః. గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉదకాన్ని 3 సార్లు కింద వదలండి. अमृता पिदा नमसी उत्तरा पोषणम समर्पयामि. हस्तो प्रक्षालयामि, पादो प्रक्षालयामि, पुनराचमनीयम समर्पयामि. इपुडु तांबूलम. ऊगी फलैश्च कर्पूरैर्नागवल्ली दळैर्युतम् कर्पूरचूर्ण समायुक्तम् तांबूलम् प्रतिगृह्यताम्. ओम श्री श्यामला देव्यै नमः. तांबूलम् समर्पयामि. नीराजनम्. नीराजनम् समानीतम् कर्पूरेण समन्वितम् तुभ्यं दास्याम्यहं देवी गृहेण सुरपूजिते. संतत श्रीरस्तु, समस्त मंगलानि भवन्तु. नित्य श्रीरस्तु, नित्य मंगलानि भवन्तु. ओम श्री श्यामला देव्यै नमः. कर्पूर नीराजनं समर्पयामि. इपड़ु मंत्रपुष्पम्. అక్షింతలు పుష్పాన్ని చేతిలో పట్టుకోండి. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ శ్యామలా దేవ్యై నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథా పాధ్యాం కరభ్యాం ప్రాణమోష్టాంగ ఉచ్యతే. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ఓం శ్రీ శ్యామలా దేవ్యై నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు వివిధ ఉపచారాలు. ఛత్ర చామర గీత నృత్య आंदोलिक अश्वारोहण गजारोहण समस्त राजोपचारा मनसा समर्पयामि. इपड़ु कुन अक्षंतलु तीसुकोनी नीळतो दार कट्टी वदलंडी. मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दनी यत्पूजितं मया देवी परिपूर्णं तदास्तुते. अनया ध्यान आवाहनादि षोडशोपचार पूजाय च भगवती सर्वात्मके श्री श्यामला देव्यै सुप्रीत सुप्रसन्नो वरदो भवतु. దీంతో షోడశోపచార పూజ సమాప్తమవుతుంది. ప్రసాదాలను తీర్థాలను మీరు స్వీకరించి ఇంటిల్లిపాదికి ఇవ్వండి. ఈ 9 రోజులు కూడా నేను ఇందాక చెప్పిన ప్రకారం పూజను చేసుకోండి. శ్యామలా నవరాత్రులలో ఆఖరి రోజున అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి, ఆ రోజున మనం ఏం చేయాలి అన్న పూర్తి విషయాలను నేను వచ్చే వీడియోలో పెడతానండి. పూజ ఎలా చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను విన్నారు కదా. ఏవైనా తప్పులు ఉచ్చరించి ఉన్నా, మంత్రాలలో ఏవైనా తప్పులు పలికినా ఆ తల్లి నన్ను క్షమించుగాక. సర్వం దుర్గాదేవి పాదార్పణమస్తు. ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.